हेलो फ्रेंड्स मेरे चूस्तुन्नारु तेलुगु डाक्युमेंटरी चैनल सो ई रोज मनं मन बॉडी लो अति मुख्यमैनटुवंटि पार्ट ओकटि लिवर सो दानि गुरिंचि पूर्तिगा विवरालु तेलुसुकुंदां सो दानिकि मुंदुगा मीरु गनुक ना चानल्नु सब्स्क्राइब चेसुकोकपोयिनट्लयिते वेंटने क्रिंद उन्न सब्स्क्राइब बटन्नु क्लिक चेयंडि अंते काकुंडा इलांटि इंट्रेस्टिंग वीडियोस्नु मोदटगा चूडालनुकुंटे पक्कने उन्न गंट सिंबल्नि क्लिक चेयंडि మన బాడీలో లివర్ అనేది సెకండ్ లార్జెస్ట్ అవయవం మీకు తెలుసా మగవారులు అయితే 10 సెంటీమీటర్లుగాను సో మరి ఆడవారులు అయితే 7 సెంటీమీటర్స్గాను ఉంటుంది సో దాని బరువు సుమారుగా 1400 నుంచి 1500 గ్రాములు ఉంటుంది సో అంతే 1.4 కేజీస్ నుండి 1.5 కేజీస్ వరకు ఉంటుంది సో ఈ లివర్ అనేది పనిచేయకపోతే మనిషి శరీరం విస్ఫోరితం అయ్యి నిమిషాల్లోనే మరణం సంభవిస్తుంది అన్నమాట ఈ లివర్ అనేది మన శరీరంను ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది సో అంతేకాకుండా ఈ లివర్ మన శరీరంలో 500 ఫంక్షనాలిటీస్ అనేది చేస్తుంది అన్నమాట సో అందులో పైగా 200 సైమల్టేనియస్గా చేస్తుంది అన్నమాట అంటే ఒకటి తర్వాత ఒకటి సైమల్టేనియస్గా చేస్తుంది అన్నమాట ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణం అవ్వడానికి కావాల్సినటువంటి ఆమ్లాలను కూడా ఈ లివర్ అనేది విడుదల చేస్తుంది అన్నమాట సో ఇన్ కేస్ మన శరీరంలో లివర్ అనేది పనిచేయడం మానేస్తే మన శరీరంలో ఉండే ఒక్కొక్క భాగానికి విస్ఫోరితమైనటువంటి వ్యర్థ పదార్థాలు చేరి సో అది మరణానికి దారితీస్తుంది అన్నమాట సో మన శరీరంలో కాలుష్యం రహితంగా ఉందంటే అది కేవలం లివర్ యొక్క పని మాత్రం మన శరీరంలో లివర్ అతి ముఖ్యమైన పని ఏంటంటే ఫిల్టరింగ్ అంటే వ్యర్థాలను తొలగించడం అన్నమాట సో దాన్ని మెయిన్ వర్క్ ఏంటి అంటే ఫిల్టరింగ్ అన్నమాట సో మద్యపానం సేవించే వారిలో ఈ లివర్ 1 డ్రింక్ ఆల్కహాల్ను క్లియర్ చేయడానికి 1 అవర్ సమయం పడుతుంది అన్నమాట సో అందుకే ఈ లివర్ డ్యామేజ్ అనేది ఎక్కువగా మద్యపానం సేవించే వారిలో ఎక్కువగా ఉంటుందన్నమాట సో అంతేకాకుండా మనం రోజు వేసుకునే మందులు ఈ యొక్క టాక్సిక్ వ్యర్థాలను శుభ్రం చేస్తుంది అన్నమాట అంటే లైక్ మెడిసిన్స్ లైక్ బీపీ షుగర్కి ఏదైనా వ్యాధులు ఉంటే సో ఆ వేసుకున్నటువంటి ఆ మందుల్లో ఉన్నట్టు టాక్సిక్ వ్యర్థాలను ఇది శుభ్రం చేస్తుంది అన్నమాట మరియు మన లివర్ మన శరీరంలో బ్లడ్ను 10% వరకు హోల్డ్ చేసుకోగలదన్నమాట సో మన శరీరంలో ఓల్డ్ బ్లడ్ సెల్స్ ఏమైనా ఉంటే వాటిని ఫిల్టర్ చేస్తున్నాం అంటే డెస్ట్రాయ్ చేస్తున్నాం అన్నమాట సో మన శరీరంలో ఉండే హానికరమైనటువంటి బ్యాక్టీరియా కానీ హార్మోన్స్ను కానీ ఎప్పటికప్పుడు తొలగిస్తుంది అన్నమాట అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో మనకు కావాల్సినటువంటి ప్రోటీన్లు మాత్రమే మన శరీరానికి అందజేస్తుంది సో రిమైనింగ్ అన్నింటిని అది ఏం చేస్తుంటే వ్యర్థాల రూపంలో తొలగిస్తుంది అన్నమాట మరియు 80% వరకు ఇప్పటి వరకు ఉన్న మెడిసిన్ లివర్పై పనిచేయవు అన్నమాట అందుకే లివర్కు మెడిసిన్ అంటే పట్టదు సో ఈ లివర్ జబ్బులు వచ్చినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ సో 80% పైగా ఈ లివర్ చేత తయారు చేయబడుతుంది సో మిగిలినటువంటి ఫ్యాట్స్ అనేది అది మనం తిన్న ఆహారంలో ఉన్నాము సో మరియు ఈ లివర్ 96% వాటర్తో నిండి ఉంటుంది సో ఈ వాటర్ అనేది సెల్స్ అండ్ బ్లడ్ లోపల మనకు ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ లివర్ మన బ్రెయిన్ కన్నా పెద్దదిగా ఉంటుంది అని మీకు తెలుసా మరియు ఈ లివర్ విటమిన్స్ అండ్ మినరల్స్ లైక్ ఏ డికే అండ్ బి12 వంటి విటమిన్ను అది స్టోర్ చేసుకుంటుంది అన్నమాట అంతేకాకుండా మన శరీరంలో ఉండే ఈ లివర్ను సగభాగం కట్ చేసినా కూడా అది తిరిగి మళ్ళీ యథాస్థితిగా పెరుగుతుంది సో ఇది మన పొట్టకి పైభాగంలో రైట్ సైడ్ అమరి ఉంటుంది సో అంతేకాకుండా ఈ లివర్కి ఎన్నో రకాలైనటువంటి అమైనో ఆసిడ్స్ తయారు చేయగలిగినటువంటి ఒక శక్తి దానికి ఉంది లివరు మన శరీరంలో ఏదైనా గాయం తగిలితే వెంటనే అది బ్లడ్ క్లాటింగ్ అనే సెల్స్ను తయారు చేస్తుంది సో ఈ సెల్స్ వల్ల అది బ్లడ్ను సో బ్లీడింగ్ కాకుండా గడ్డకట్టడానికి మనకి ఏంటంటే ఉపయోగపడుతుంది సో మన శరీరంలో బీపీ బ్లడ్ ప్రెషర్ ఏదైనా డౌన్ అయినప్పుడు కిడ్నీ అనేది వెంటనే లివర్కి ఒక సిగ్నల్ పంపుతుంది సో ఈ లివర్ అనేది వెంటనే యాంగినోటెన్సిన్స్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది ఈ హార్మోన్ను బీపీ కంట్రోల్ చేస్తుంది హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్